హార్టీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. మీరు చెప్పేటువంటి ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్స్ ఇవన్నీ కూడా నిన్న టాపిక్స్ వల్ల కొన్ని వచ్చినాయి. ఇప్పుడు టాపిక్స్ టూ, యాడ్వర్బ్. వాటిలో చాలా టైప్స్ ఉన్నాయి. There are so many types in adverbs. అవన్నీ కూడా చెప్పుకుంటాము. తర్వాత వాటిలో కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్, కరెక్షన్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. నెక్స్ట్ ప్రిపోజిషన్, వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా చెప్పుకుంటాం. ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా వస్తుంటాయి ప్రిపోజిషన్స్ అనేవి, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్. కంజంక్షన్ అన్నప్పుడు స్పెల్లింగ్ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సిఓఎన్ జేయుఎన్ సిటిఐఓఎన్ జంక్షన్, జేయుఎన్ సిటిఐఓఎన్ కంజంక్షన్ సిఓఎన్, ఇలా వీటిలో టైప్స్. కోఆర్డినేటివ్ కంజంక్షన్స్ అని, కొరిలేటివ్ కంజంక్షన్స్ అని, సబార్డినేటివ్ కంజంక్షన్స్ అని చెప్పి ఉంటాయి. వాటన్నిటి గురించి కూడా నేర్చుకుంటాము. వాటిలో కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఇంపార్టెంట్ టాపిక్. ఇంటర్జెక్షన్, ఇది ఇంటర్జెక్షన్ జేఈసిటిఐఓఎన్ జేఈసిటిఐఓఎన్ ఇంటర్జెక్షన్ ఐఎన్టీఆర్ జేఈసిటిఐఓఎన్. కంజంక్షన్ అంటే జంక్షన్ జేయుఎన్, ఇంటర్జెక్షన్ అంటే జేఈసిటిఐ. ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇంతవరకు పార్ట్స్ స్పీచ్ అయిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే పార్టిసిపల్స్, జెరండ్, ఇన్ఫినిటివ్స్, వీటిలో కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్. పార్టిసిపల్స్ అంటే ప్రజెంట్ పార్టిసిపల్ అని, పాస్ట్ పార్టిసిపల్ అని, పర్ఫెక్ట్ పార్టిసిపల్ అని చెప్పి ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి. అక్కడ అన్నీ నేర్చుకుంటాం. కొన్ని కొన్ని యాడ్జెక్టివ్స్ పార్టిసిపల్స్గా కూడా ఉపయోగిస్తుంటాం. కొన్ని యాడ్జెక్టివ్స్ని పార్టిసిపల్స్కి ఉపయోగిస్తుంటాం. వాడిని ఎలా ఉపయోగిస్తాం ఏంటని చూస్తాము. నెక్స్ట్ టెన్సెస్ అనేవి త్రీ కైండ్స్ కదా, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మరలా వాటిలో సబ్ డివిజన్స్, వాటన్నిటి గురించి కూడా నేర్చుకుంటాం. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్, మరలా టెన్సెస్ ఇన్ కండిషనల్ సెంటెన్సెస్, ప్రాబుల్ కండిషన్, ఇంప్రాబుల్ కండిషన్, ఇలాంటి కండిషన్ త్రీ కండిషనల్ సెంటెన్సెస్ ఉన్నాయి. వాటిల్లో టెన్సెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది నేను చూస్తాం అక్కడ. నెక్స్ట్ సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్. ఈ సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్లు అంటే మెయిన్ క్లాజ్లో సబార్డినేట్ క్లాజులు రెండు ఉంటాయి. మెయిన్ క్లాజ్ సబార్డినేట్ క్లాజులు రెండు ఉన్నప్పుడు మెయిన్ క్లాజ్ని బట్టి సబార్డినేట్ క్లాజ్ ఉంటుందా, సబార్డినేట్ క్లాజ్ బట్టి మెయిన్ క్లాజ్ ఉంటుందా, అక్కడ వెర్బ్ ఎలా, వాటిలో వెర్బ్స్ ఎలా, ఏ రూల్స్ని పాటిస్తాయి, అవన్నీ కూడా సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్లో వస్తుంటాయి. నెక్స్ట్ సబ్జెక్టు వెర్బు అగ్రిమెంటు, దీన్నే కాంకార్డ్ అంటారు. సబ్జెక్ట్ని బట్టి వెర్బ్ ఎలా ఉండాలి అని అక్కడ చూస్తుంటాం. వీటిలో కూడా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది యాడ్జెక్టివ్స్లో వస్తుంది, యాడ్వర్బ్స్లో కూడా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటుంది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది యాడ్జెక్టివ్స్లోను, యాడ్వర్బ్స్లోను, రెండింటిలోనూ కూడా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది ఉంటుంది. తర్వాత వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, వీటిలో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇలా. స్పీచ్ డైరెక్ట్ అండ్
and indirect speech. Indirect speech. Direct and indirect speech. మళ్ళీ వీటిలో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. నెక్స్ట్ పంక్చువేషన్. పంక్చువేషన్స్ విరామ చిహ్నాలు అవి లెటర్ రైటింగ్. లెటర్ రైటింగ్ మెసేజ్ రైటింగ్. మెసేజ్ రైటింగ్ figures of speech. Figures of speech. Figures of speech ante alankaralu. Figures of speech ante enti alankaralu. Next థర్టీ ఫోర్ క్లాజెస్ ఇట్లా టైప్స్. ఫ్రేజెస్లో టైప్స్ సెంటెన్సెస్. సెంటెన్స్ అన్నప్పుడు సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్. సెంటెన్స్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్. ఈ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ తెలియాలంటే ఫ్రేజెస్ గురించి బాగా అవగాహన ఉండాలి. క్లాజెస్ ఫ్రేజెస్ క్లాజెస్ అవి తెలిస్తే ఈ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ ఈజీగా ఉంటుంది. కొంచెం కాంప్లెక్స్ సెంటెన్స్ అనేవి కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంటాయి సెంటెన్స్. ఎందుకంటే కాంపౌండ్ సెంటెన్స్ అంటే అవి ఇండివిజువల్ సెంటెన్స్ రెండు కూడా, రెండున్నా మూడున్నా కానీ ఆ కాంపౌండ్ సెంటెన్స్ నుండే సెంటెన్స్ ఇండివిజువల్ సెంటెన్స్. రెండు సెంటెన్స్ ఉన్న రెండు మెయిన్ క్లాజులు అవుతాయి, మూడు సెంటెన్స్ ఉన్న మూడు మెయిన్ క్లాజులు అవుతాయి. సింపుల్ సెంటెన్స్ అంటే ఒకే ఒక వెర్బ్ ఉంటుంది. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక మెయిన్ క్లాజు సబార్డినేట్ క్లాజు. కాబట్టి మెయిన్ క్లాజు సబార్డినేట్ క్లాజులు కాంప్లెక్స్ సెంటెన్స్లు ఉంటాయి కాబట్టి కొంచెం ఇది కాంప్లికేటెడ్గా ఉంటుంది. అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అలాగే వీటిలో మల్టిపుల్ సెంటెన్స్ కూడా ఉంటాయి. మల్టిపుల్ సెంటెన్సెస్ ఇవి టాపిక్స్. ఇంకా ఏమైనా చెప్పాల్సి ఉంటే చెప్తుంటాము. ప్లస్ అవసరతను బట్టి ఏ ఆర్డర్లు అయినా కానీ చెప్తుంటాము. అంటే ఫాలోఅప్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అకాడమిక్ ఎగ్జామ్స్కి అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ గ్రామర్ పాయింట్స్ అన్నీ కూడా నేర్పిస్తాము. చాలా శ్రద్ధగా నేర్చుకోండి. ఈజీగా మీకు అర్థమయ్యే రీతిలో గ్రామర్ పాయింట్స్ అంతా కూడా చెప్తుంటాము.